వైద్యుల నిర్లక్ష్యంతో ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మురద్ నగర్లోని విజయలక్ష్మి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గుడి మల్కాపూర్కు చెందిన మణిరత్నం గత 3 రోజుల క్రితం స్థానికంగా ఉన్న విజయలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. కాగా అతడు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు ఆసుపత్రి అద్దాలను పగలగొట్టి ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎస్ కార్వన్ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ మద్దతు పలికారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి మృతికి కారకులైన వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయ హాస్పిటల్ అని మేదీపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మంచిగా నడుచుకుంటూ వచ్చి ఏదైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యిండో అబ్బాయి 2 రోజుల్లోనే మృత్యు రూపంలో బయటకు వచ్చిన శవం రూపంలో బయటకు వచ్చినట్టే డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం. డాక్టర్లతో మేము నిన్న రాత్రి మాట్లాడినప్పుడు డాక్టర్లు చెప్పారు మీ అబ్బాయికి ఏం కాదు, అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి కోలుకుంటాడు, రేపు ఇంటికి తీసుకుపోమని. వాళ్ళ తల్లి రోజు విలవిల్లాడుతూ అడుగుతున్నది మాతోటి, అబ్బాయిని బతుకుండి తీసుకుపోతున్నాం కదా, శవాన్ని ఎట్లా తీసుకుపోతామని అమ్మ అడుగుతుండే, జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. వారి యొక్క పూర్తి నిర్లక్ష్యం. మేము నిన్న రాత్రి హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ ఒక్కరు కూడా లేరు, కేవలం నర్సుల మీదనే హాస్పిటల్ నడుస్తున్నది. డాక్టర్ల మీద చర్య తీసుకోవాలి. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగభూషణం ఇద్దరి మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిండు. హాస్పిటల్ను సీజ్ చేయాలి, డాక్టర్లను అరెస్ట్ చేయాలి. ఈ రెండు జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, శవాన్ని తీసుకుపోయేది లేదు. అవసరం ఉంటే మేము కూడా ప్రాణత్యాగం చేస్తాం, కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే కుటుంబాన్ని నడిపే బాధ్యత పిల్లగాని మీదనే ఉండే, కుటుంబం మొత్తం ఆ పిల్లగాని భుజస్కంధాల మీదనే ఉండే, ఆ బాబు ప్రాణం తీసుకున్నటువంటి ఇద్దరు డాక్టర్ల యొక్క నిర్లక్ష్యానికి గురై చనిపోయిన ఆ ఇద్దరు డాక్టర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ హాస్పిటల్ను తక్షణమే ఈరోజే సీజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది, చాలామంది న్యాయం చేసినట్టు.